వీటి తప్పు చేసింది అని చెప్పి నేను భావిస్తాను, భావిస్తాను. ఇప్పుడు జరిగినవన్నీ జరిగిపోయాయి. వాటర్ వాళ్ళు తీసుకెళ్తారా ఇవి తీసుకెళ్తారని మరి చెప్పడానికి వాళ్ళు రైతులే. కానీ మేము వాళ్ళకి చెప్పేది ఒకటే, వాళ్ళకి కానీ మన ప్రభుత్వానికి కానీ ఉన్నటువంటి ప్రభుత్వాలకు కానీ తెలిపేది ఒకటే, మనకు ఏదైతే 92-93 వేల ఎకరాలకు ఏదైతే సాగునీరు ఉందో ఆ సాగునీరు మాకు షూరిటీ అంటే ఖచ్చితంగా నీ పంట పండించడానికి నేను ఇస్తాను అన్నటువంటిది కావాలి. లేదు, ఎప్పుడో అవసరమైనప్పుడు ఇస్తారు, ఎప్పుడో అవసరమైనప్పుడు వదిలేస్తారు. ఆ తర్వాత 17 టీఎంసీ నీళ్ళు అప్రోచ్ రేట్ ఉన్న సబ్సిడీ కావాలి మనకు, దాంట్లో మన కూడా 7 టీఎంసీలు నాకు అందిన లెక్క నా దగ్గర ఉన్నటువంటి రికార్డ్ ఎవిడెన్స్ ప్రభుత్వం రాసి పెట్టినటువంటి ఏమున్నాయి రికార్డ్స్ ఏమున్నాయి నాలుగు తెలంగాణ వస్తుందంటే ఇప్పుడు రెండు వైపులైనా మనకి లెక్కలు తీసుకోవాల్సిన అవసరం లేదు. మనకు రావాల్సిన 57 వేల ఎకరాలకు ఏదైతే నీరు కావాలి, ఇది రావడం లేదు అని ప్రభుత్వం మీద ఎన్నో సార్లు పోరాటాలు చేయడము చెప్పడము జరిగింది. కానీ అభివృద్ధి ఏది జరగలేదు. ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఈరోజు మేము ఎక్కడైతే ఈ స్టేజ్ నిలబడి ఉన్నామో ఆయన కూడా పాదయాత్ర చేసుకుంటూ వచ్చిందంటే నేను ఆయనే ఎవరు వేరే రక్షణలోనే నేను సరిపెట్టడానికి నేను పోరాటం చేస్తాను, మీరు సహకరించండి అని అడిగాడు. కానీ ఈరోజు వరకు కూడా ఇది సరిపెట్టలేకపోతున్నారు. తర్వాత నాకు అభ్యంతరాలు అవన్నీ తెలిసిన తర్వాత నేను మన ఆలంపూర్ ఎమ్మెల్యే గారితో సంప్రదించిన మా యొక్క ఆఫీసర్స్, ఎందుకంటే దీనికి ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కానీ ఏడబ్ల్యూ కానీ మన దగ్గరే ఉన్నాడు. ఎందుకంటే మా కర్ణాటక దీని వాళ్ళకి మనకున్న ఈ కర్ణాటక 7 వేల ఎకరాలు ఏదైతే ఉందో ఈ అప్పర్ నుంచి సంబంధించి ఈ డ్యామ్ నిర్మాణ తర్వాత కంటిన్యూ కానీ ఎందుకంటే బాగా ఆయన చెప్పినటువంటి విషయం ఏమిటంటే దరిదాపుగా 14 నుండి 15 కోట్లు ఐఎస్ వరకు ఇంతవరకు రిలీజ్ కాలేదు. తక్షణంలోనే రిలీజ్ చేస్తే ఇంకా ఏదైనా పని ఉంటే మేము చేస్తాము అన్నటువంటి ఒక అభిప్రాయాన్ని ఆయన మా దగ్గర పెట్టాడు. విషయం చెప్తే ఇప్పటిదాకా ఆ డబ్బులు వచ్చినాయని తెలుసు, రాలేదు అని తెలుసు. ఒకవేళ డబ్బులే పంపించే తక్షణంలోనే పని పేకప్ చేయండి అని అడగాల్సిందని మన ప్రభుత్వం యొక్క బాధ్యత ఉంటే ఎప్పుడైతే వాళ్ళు అడిగలేరు దీని గురించి ఆలోచించలేరు అంటే డబ్బులు ఇవ్వలేదని చెప్పేమంటే నేను ఈరోజు తెలుసుకోవాలి. కనుక ప్రభుత్వం ఇప్పటికైనా రాజకీయాన్ని వదిలేసి రైతుల హితాదృష్టితో అథవా రైతు యొక్క నొప్పిని ప్రయోజనాల నొప్పిని చల్లపరచడానికి ఆయనకున్న బాధను చల్లపరచడానికి ఆయనకి నీరు కావాలన్న ఆవేశము ఆందోళన ఉంది, దాన్ని తగ్గించడానికి దాన్ని సరిపెట్టడానికి సరి అయిన దిశలో నేను చెప్పేది సరి అయిన దిశలో రైతు నాయకులతో సుదీర్ఘమైన చర్చ జరపండి. ఎందుకంటే ఎక్కడ ఉన్న తప్పు అనేది తెలిసేంత వరకు కూడా ఏ సరిపడడం చాలా కష్టమైనది. కనుక మీరు సరి అయినటువంటి దిశలో అందరితో మీరు యొక్క అభిప్రాయాలు సేకరించి ఒక నిర్ణయాత్మక చర్య తీసుకుని ప్రకారంగా 230
యాభై టీఎంసీలకు బదులుగాను 155 టీఎంసీలు మాత్రమే విట్లైజ్ అవుతుంది. మిగతా 75 టీఎంసీని వెళ్ళామంటే పెద్ద కన్మరుగై ఉన్నాయి. అవి ఎక్కడికి పోయినాయో కూడా తెలియదు ఎవరికి. ఆ నీటిని ముందు ఎక్కడున్నాయో వెతికి ఆ ముగ్గురు పంచుకుంటే